హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలు ట్రెండ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నాను, మీ అందరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. ఇది ఎర్లీ మార్నింగ్, నేను బయట ముగ్గు పెట్టుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి మేము అందరికీ తెలుసు కదండి ఇల్లు మారామని, ఆ ఇంటి దగ్గర బయట అంటే మెయిన్ డోర్ బయట అన్నమాట నేను ముగ్గు పెట్టుకున్నాను. సో అదే చూపిస్తున్నాను అన్నమాట మీకు. ఎర్లీ మార్నింగ్ ఇలా ముగ్గు పెట్టుకుంటే మనకి మంచిగా చాలా ఏమంటారు గుడ్ వైబ్స్ ఉంటుంది కదా, మంచి ఫీల్ వస్తుంది, ఇంకా మోటివేషన్గా కూడా ఉంటుంది అన్నమాట. సో అందుకని నేను డైలీ అయితే మార్నింగ్ ముగ్గు పెడతాను. సో చూసేయండి, ఇదైతే బ్లాగ్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అండి, ఎందుకంటే నేను వాళ్ళు ఉండగా ఏమీ షూట్ చేయలేదన్నమాట. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ బ్లాగ్ కదా, సో అందుకే నేను అనుకోకుండా తీసానన్నమాట. సరే ఈసారి బ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకోకుండా వాళ్ళు వెళ్ళిన తర్వాత వరకునైతే నేను జస్ట్ కొంచెం షూట్ చేశాను అన్నమాట. సో ఈసారి నుంచి అయితే డైలీ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను, సో మిస్ అవ్వకుండా అందరూ చూడండి. గిన్నెలు అయితే చాలా పడతాయండి వంట అయిన తర్వాత, అవన్నీ తోముతున్నానన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6కి లేచి ఇవన్నీ పనులు చేసి వాళ్ళు పంపించేసరికి ఇల్లంతా ఎలా అంటే అలా ఉంటుందన్నమాట. అవన్నీ క్లీన్ చేసుకొని బెడ్షీట్స్ అవి ఫోల్డ్ చేసుకొని తర్వాత కిచెన్లోకి వచ్చి కిచెన్లో క్లీన్ చేస్తున్నాను అన్నమాట. ఇది అందరు లేడీస్కి తెలిసిందేనండి, మ్యాక్సిమం అందరింట్లో కూడా ఇదే ఉంటుంది నాకు తెలిసి. కాకపోతే ఏంటంటే నేను బ్లాగ్స్లో ఇలా కొంచెం చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అన్నమాట. యాక్చువల్లీ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి మన ఛానల్లో, కాకపోతే వ్యూస్ అయితే సరిగ్గా రావట్లేదు, ఎందుకో తెలీదు. సరే అని చెప్పి నేను కొన్ని రోజులు బ్లాగ్స్ చేద్దాం అనిపించింది. ఏమో ఏమైనా కంటెంట్ నచ్చితే వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి వీడియో వెళ్తుందేమో అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ అయితే డైలీ ఏమి ఉండవు కదండి, అదే వ్లాగ్స్ అనుకోండి మనం డైలీ చేసుకునే వర్క్సే కాబట్టి సో ఇవి అప్లోడ్ చేద్దామని అనిపించింది. ఎందుకంటే ఏమో ఎవరికేం నచ్చిందో తెలియదు కదా, యాక్చువల్లీ అందరు యూట్యూబర్స్కి ఉండే ప్రాబ్లమేనండి. ఎందుకంటే ఇప్పుడు జెన్యున్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెంట్ని నచ్చి వచ్చి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్స్ చేస్తున్నాను చాలా, షార్ట్స్ అంటే జాషుని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళినప్పుడు డ్యాన్స్వి, అలాగే కొన్ని టిప్స్ అలా చాలా చేస్తున్నాను. కొత్త టాప్స్ అవి ఏమన్నా చేస్తే అవి రివ్యూ చేయడము, అలా కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా. కొంతమంది టాప్స్ రివ్యూ కోసం వచ్చి ఉండొచ్చు, కొంతమంది డ్యాన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు వ్లాగ్స్ ఉంటాయి కదా వాటి కోసం వచ్చి ఉండొచ్చు, కొంతమంది కుకింగ్ కోసం వచ్చి ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద వచ్చి ఉండొచ్చు. అందువల్ల నేను రెగ్యులర్గా ఒకటే కంటెంట్ కాకుండా అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి వ్లాగ్, తర్వాత స్టిచ్చింగ్ కొన్నిసార్లు అలా చేస్తూ ఉన్నాను కదా. కాబట్టి అందరూ ఒకటే కంటెంట్కి ఆశించి వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి వ్యూస్ రావట్లేదు అని నాకైతే అనిపించింది అన్నమాట. సరే రెగ్యులర్గా వ్లాగ్స్ చేద్దాము, అంటే వ్లాగ్స్ అంటే ఓన్లీ కుకింగ్ అనే కాదండి, నేను ఎర్లీ మార్నింగ్ ఏం కుక్ చేస్తానో అది, తర్వాత ఏమైనా వర్క్ ఉంటే బయటకు వెళ్ళడం, ఏమైనా షాపింగ్కి వెళ్తే చూపించడము, తర్వాత నేను ఫ్రీ టైంలో ఏమైనా స్టిచ్ చేస్తే అవి చూపించడము, అలా వ్లాగ్ అనే పేరులోనే మొత్తం అన్ని వర్క్స్ వస్తాయన్నమాట. సో ఈ విధంగానైతే నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోస్ అందరికీ కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను, సో మిస్ అవ్వకుండా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. నేను ఏం కుట్టుకున్నా అవి కూడా చూపిస్తానండి, టైలరింగ్ ఛానల్ కాదు కదా, ఏమీ ఉండవు అనుకోకండి. నేను నాకు ప్యాషన్ అన్నమాట టైలరింగ్, నేను నావేదైనా కూడా నేనే కుట్టుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనుకోండి, అది ఫ్యాబ్రిక్ చూడడానికి నార్మల్గా ఉంటుంది, అది మనం స్టిచ్ చేసిన తర్వాత వచ్చే లుక్ ఉంటుంది కదా, ఆ ఫీల్ అయితే చాలా మంచి ఫీల్ వస్తుంది, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. అది కూడా మన ఓన్ హ్యాండ్స్తో చేసుకున్నప్పుడు ఆ లుక్కే వేరన్నమాట. సో అందుకనే నేను నాకు కానీ మా పాపకు కానీ అంటే జాషుకు కానీ నేనే స్టిచ్ చేస్తాను, డిఫరెంట్గా ట్రై చేస్తాను అన్నమాట. ఈ మధ్య నేను ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నాను, నా దగ్గర కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్స్ కుట్టడానికి అలాంటివి, నేను వాటితో అయితే నేను స్టిచ్ చేసి చూపిస్తాను అన్నమాట. సో మిస్ అవ్వకుండా చూడండి, అలాగే కుకింగ్ కూడా అప్లోడ్ చేస్తాను నేను.
డైలీ ఏమైతే నేను కుక్ చేస్తానో అవే అన్నమాట. నా దగ్గర అంటూ మంచి ఏంటంటారు ట్రెడిషనల్గా ఉంటాయండి రెసిపీస్, నార్త్ ఇండియన్వి అలా అని. వేరే వేరేవేమీ నాకు అంత వెరైటీస్ అయితే నాకు తెలీదు. నార్మల్గా ఇంట్లో ఏం కుక్ చేస్తానో అవి, నేను ఏం స్టిచ్ చేసుకుంటానో అవి, ఇంకా హౌస్ని కొంచెం ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో అవి నేను అవి ఇవన్నీ కూడా నేను నా వ్లాగ్స్లో కవర్ చేస్తానన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి ఏ మినిట్లో ఏం చెప్తానో మిస్ అవ్వచ్చు కదా మీరు, ఎందుకంటే స్టిచ్చింగ్ అయినా చెప్పచ్చు, ఏమైనా చెప్తాను కదా కుకింగ్ అయినా. సో ఏది మిస్ అవ్వకుండా అన్నీ చూడొచ్చు అన్నమాట, మీరు స్కిప్ చేయకుండా ఉంటే. సో మా ఫ్లాట్ ఓనర్స్ వాళ్ళకి కావాల్సినట్టు అన్నీ నీట్గా చేయించుకున్నారన్నమాట. ఆ బట్టలకు వచ్చేసి అలాగ రాడ్స్ లాంటివి పెట్టించారు. ఇదైతే హాల్ అండి, నేను బట్టలవి ఆరేసేసిన తర్వాత తుడుస్తూ ఉన్నానన్నమాట. సో అందరికీ తెలుసు కదండి, ఇంకా ఇంట్లో మన పని ఇదే కదా. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు నేను ఏమన్నా కుట్టాలన్నా ఏం చేయాలన్నా స్టార్ట్ చేసుకుంటాను. డైలీ ఏదో ఒకటి కుట్టుతూ ఉంటాను. సో ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఏమన్నా బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.